వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ గారు. క్రాప్ హాలిడేతో పాటు పంటకు నీళ్లు ఇవ్వలేమని చెప్పడంతో పాటు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆ శాఖ ఇంకా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఏప్రిల్ వరకు చేప పిల్లలు ఇవ్వాల్సింది ఉంది, కానీ అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అనే డౌట్. ఇంకా బకాయిలు ఉన్నాయి, వాటికి సంబంధించి చెల్లింపులు కూడా జరగట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఒకదాని తర్వాత ఒకటి ఏదోటి సమస్యలు ఉంటూనే వస్తున్నాయి. నేను ముందు కూడా చెప్పాను కదా మీకు, బేసికల్లీ ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించడం దీనికి కారణం. రెండోది ఏంటంటే, ఇంకా 6 మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇవ్వలేదు మీరు అన్నట్లు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికతోటి మనం తీసుకున్నటువంటి 5 విప్లవాలలో, గ్రీన్ పింక్ బ్లూ వైట్ అండ్ ఎల్లో రివల్యూషన్స్లో, ఇది ఒకటైన ప్రధాన విప్లవం ఏంటంటే గులాబీ విప్లవం. దీంట్లో మాంస ఉత్పత్తుల యొక్క సంఖ్య పెంచుకోవడంలో భాగంగా, సారీ బ్లూ రివల్యూషన్ వేసుకుని, బ్లూ రివల్యూషన్లో ఈ రిజర్వాయర్లు, తర్వాత చెరువులు బాగు చేసిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇటు పరమ రంగారెడ్డి కానివ్వండి, వీటన్నిటి కింద ఉన్నటువంటి గతంలో ఎస్ఆర్ఎస్పి ప్రతినిధ్యం కానివ్వండి, ఇవన్నిటి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు, తర్వాత కెనాల్స్, తర్వాత పెరిగిన వాటర్ బాడీస్, ఇవన్నిట్లలో ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని కోట్ల చేప పిల్లలను వేస్తూ వస్తూ ఉంది. దాని మీద మన రాష్ట్రంలో మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే కేజ్ కల్చర్ లేదా మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి యొక్క పరికరాలు ఆయా వర్గాలకు ఇచ్చినాం. ప్రత్యేకించి ఈ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి, లేకపోతే దీని మీద ఓవరాల్గా ఈ వృత్తి మీద ఆధారపడి రాష్ట్రంలో 26 లక్షల మంది జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి వలలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు 2-వీలర్స్ కానివ్వండి, లేకపోతే ఆఫ్ రోడ్ ఏమంటారు వాటిని నిల్వ చేసే వెహికల్స్ కానివ్వండి, అనేక రకాలుగా ప్రభుత్వం సహాయం చేసింది. ప్రతి బడ్జెట్లో దాన్ని కేటాయింపులు చేసి ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకున్నారు. దానివల్ల రాష్ట్రం నుంచి చేపలు ఎగుమతి చేసే స్థాయికి మనం వచ్చినాం. ఇవాళ ఆ ప్రణాళిక లోపించింది అని మాట్లాడుతా ఉన్నా నేను. మీకు ఏప్రిల్లో వేయాలి అని చెప్పేసి మీరు అంటే దాన్ని ప్రిపరేషన్స్ ఇప్పటికే ఉండాలి. విఆర్ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి, వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రణాళికలో ఉండి ఉండాలి. కానీ ఓవరాల్గా గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒకలాంటి నిరసన భావం, ద్వేషభావం పెంచుకున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే సమయానికి చేయాల్సినవి చేయకపోవడం వల్ల ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వీటన్నింటిని? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, గత ఇప్పుడు ప్రభుత్వాలు కొన్నిసార్లు, ఇప్పుడు మా ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, ఇవాళ కాంగ్రెస్ కి అవకాశం వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. కానీ సక్సెసివ్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక పనుల మీద ద్వేషభావాన్ని పెంచుకొని వాటిని నడవనీయకూడదు. అది నడిస్తే, ఆ పనులే నడిస్తే ఆ ముఖ్యమంత్రి గారి ముద్రనే ఉంటుంది, ఆ ప్రభుత్వం చేసినటువంటి పనిగానే ప్రజలు భావిస్తారు అనే ఒక భావన పెంచుకొని పాలకులు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అని టీం పనిచేస్తున్న ఒక భావన మాత్రం కలక మానదు. ఏదేమైనా కానీ 26 లక్షల మందికి పైగా కుటుంబాలు ఆధారపడేటువంటి ఈ యొక్క ఓవరాల్ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి. ఆ చేప పిల్లల పంపిణీ కానివ్వండి, చేప పిల్లల్ని ఆయా రిజర్వాయర్లో వదలడం కానివ్వండి. ఎట్లయితే ఆయా రంగానికి మనం ఊతం ఇచ్చినామో పోయిన 9 సంవత్సరాల్లో, దానికి మరింత బలం చేకూర్చేలా ప్రభుత్వం నిధులు కేటాయించాలి, పనిచేయించాలని కోరుతూ ఉంటాం. అదేవిధంగా మీరు అన్నట్లు ఆ శాఖకు మంత్రిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, ఆ మంత్రిని ఏర్పాటు చేయలేదు. ఆ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేయాలి. లేకపోతే ఆయా వర్గాల నుంచి నిరసన ఎట్లాగో వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే గట్టిగా ప్రశ్నిస్తాం, పోరాడతాం. రైట్. అంటే పాపారావు గారు, అంటే ఇవి బేసిక్గా జరగాల్సిన పనులు, ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిన పనులు, వ్యవసాయం కావచ్చు, ఈ చేప పిల్లలు ఇవి కావచ్చు, ఇదంతా ఒక సర్కిల్ నడుస్తూ ఉండాల్సింది. కానీ ఇవి జరగాల్సిన సమయానికి జరగకపోవడం వల్ల, ఇవన్నీ డిలే అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అంటే ఎట్లా అయిందంటే, ఇప్పుడు ఎట్లాంటి నష్టం జరుగుతుంది? తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చి అప్పుడే నిద్రపోతున్న ప్రభుత్వాన్ని పదే పదే నిద్రలేపటం టీఆర్ఎస్ కార్యక్రమం అయింది. రైతు బంధు పడలేదని గుర్తు చేయటం, ఎవరెవరికి పడలేదు, రూపాయి పడిందని, ఇట్లాంటి వార్తలన్నీ ప్రభుత్వానికి చెప్పి దాన్ని నిద్రలేపటం, గుర్తు చేయటం టీఆర్ఎస్ కార్యక్రమంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ చేస్తున్న పని. ఈరోజు ఏప్రిల్ నెలలో ఈ చేప పిల్లలు చెరువుల్లో వేయాలి, దానికి 100 కోట్లు ఇవ్వాలి అనేది కూడా గుర్తు చేయటం ఈరోజు. ఎందుకంటే ఆయన మంత్రిత్వ శాఖల్లో పెట్టుకున్నారు కదా, ఒక ఎన్నో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు, దానిలో ఇది కూడా ఉంది. దీనిలో ఆయనకి ఢిల్లీ చుట్టూ తిరగటం 6 సార్లు 7 సార్లు తిరిగారు,
తర్వాత ఏమో విచారణలోకి అంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎవరు అడగకముందే చేయాల్సిన పనులు పదే పదే అడిగించుకోవడం అడిగించుకోవడం కాదు గుర్తు చేయబట్టడం అంటే వాళ్ళకి అసలు ఇది ఉందని కూడా గుర్తురాని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇతరత్ర విషయాల్లో తలమునకలు అవుతున్నారు. ఢిల్లీ చుట్టూ 6-7 సార్లు తిరిగారు. నాలుగు ఇవాళేమో సరే ఇవాళ వెళ్ళింది తన రాజకీయ కార్యక్రమం వెళ్ళి మణిపూర్ వెళ్తున్నారు. అవన్నీ చేయగలుగుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బేసిక్ అవసరాలు ఎందుకంటే మత్స్య పరిశ్రమకి సంబంధించినంత వరకు తెలంగాణలో మీకు దేశంలో 5వ స్థానంలో ఉంది తెలంగాణ. 5వ స్థానంలో పోయిన సంవత్సరం అంటే 2022-23 పోయిన సంవత్సరం 23వ సంవత్సరం ఏప్రిల్ మార్చి 31తో ముగిసిన కాలానికి ఆ ఒక్క సంవత్సర కాలంలో 6100 కోట్ల రూపాయలు మత్స్య పరిశ్రమ అందించింది. తెలంగాణ మత్స్య పరిశ్రమ 6100 కోట్ల రూపాయలు ఆదాయం అందించి దేశంలో 5వ స్థానంలో ఉంది. ఇట్లాంటి దాన్ని ఎవరైనా పోటీ చేసుకుంటారా? మీరు ఇవ్వాల్సింది అంతా 100 కోట్లు. 100 కోట్లు ఇస్తే ఎన్ని రెట్ల ఆదాయం వస్తుంది తెలంగాణలో ఒక సంవత్సరానికి? 100 కోట్లు అంటే మీరు అంటే అన్ని రెట్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారు. రైతులు నష్టపోతారు. ఇంత ఇన్ని రకాలుగా అంటే వడ్డించని విస్తరిగా మీకు చేతిలో పెట్టేళ్తే దాన్ని పోగొట్టే పరిస్థితి ఈరోజు. 6100 కోట్ల రూపాయలు ఆదాయం రావటం, రైతులు మత్స్యకారులు బాగుపడటం అంటే అసాధారణమైన విషయం. తెలంగాణకి సముద్రం తెలంగాణకి సముద్రం లేదు కదా. ఇక నీళ్లు ఉన్న నదులు కూడా ఎత్తిపోతలతో తప్పితే పనిచేయని పథకం. నదుల్లో మీరు నదుల్లో దిగి చేపలు పట్టేది ఎక్కడ అవకాశం ఎక్కడుంది? లోతట్లు ఉన్నాయి. దానిలో ఎత్తిపోతల వ్యవసాయానికే ఉపయోగం. ఇట్లాంటి నీళ్లు లేని చోట పైగా ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఎక్కడికి మిషన్ కాకతీయ కానీ అలాగే ఇతరత్ర చెరువులు ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా కానీ ఈరోజు తెలంగాణలో 77 పెద్ద రిజర్వాయర్లు, మీడియం పెద్దయి లేకపోతే ఓ మోస్తర్ రిజర్వాయర్లు 77 ఉన్నాయి. వీటిల్లో చేపలు బ్రహ్మాండంగా ఇదవుతున్నాయి. సాగానే అనాలి, దాన్ని పెంచుతున్నారు చేపలు. అలాగే సుమారుగా 24189 ట్యాంకులు అంటే చెరువుల్లో కూడా చేపలు పెంచుతున్నారు. ఇంత డెవలప్ అయింది తెలంగాణలో మీకు 77 రిజర్వాయర్లలో మీడియం ఆర్ స్మాల్ ఆర్ లార్జ్ రిజర్వాయర్లు 24189 ట్యాంకుల్లో పెరుగుతున్నాయి. ఈ రకంగా 3వ ప్లేస్లో ఉంది తెలంగాణలో ఇన్లాండ్ వాటర్ రిజర్వ్స్ అంటే సముద్రం లేకుండా ఎటు లేకుండా చుట్టూ భూమట్టమే ఉండి చుట్టూ దానిలో ఇన్లాండ్ ఉన్నది, భూమి ఉన్నది చుట్టూ, ఎక్కడ సముద్రాలు ఇట్లాంటివి ఏం లేవు. అట్లాంటిది ఈ తెలంగాణలో ఉన్న నీటి వనరులు ఇన్లాండ్ వాటర్ రిజర్వులు 3వ స్థానంలో ఉన్నాయి, దేశంలో 3వ స్థానంలో. ఇంత నీళ్లు నిలబెట్టడానికి మిషన్ కాకతీయ దానిలో పెద్ద పాత్ర. ఇట్లాంటి దాన్ని ఈరోజు మీరు సర్వనాశనం చేసి 100 కోట్లు ఇస్తే కనుక మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎట్లా ఉండినా మళ్ళీ 6100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి ఏంటంటే చేతిలో ఉన్నటువంటి వడ్డించిన విస్తరి మీకు అన్ని వనరులు సమకూరటానికి ఏర్పాటు చేసిపోయిందని ఈ రకంగా కోల్పోవటం, మీరు కోల్పోవటమే కాదు రాష్ట్ర ప్రజలు కోల్పోతారు. ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించి కనుక అప్రమత్తంగా లేకుండా, ఎందుకంటే దీన్ని ముందు ఇక్కడ సర్దిద్దుకోవాలి కానీ పోయి అటుపోయి ఇటుపోయి దేశాలను తిరిగి అవసరం లేదు. అంటే పోయే టైం వచ్చినప్పుడు పోవాలి, బట్ హియర్ యు హ్యావ్ మెనీ టాస్క్స్ లేదు. మంత్రిత్వ శాఖ మంత్రిమండలి విస్తరించి మీరు మొయ్యలేని భారంగా ఉన్నటువంటి శాఖలను ఇతరులకు ఇచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పాలి. కానీ ఏంటంటే ఏదీ లేకుండా మీరు అన్ని మీ చేతిలో పెట్టుకొని మంత్రిమండలి విస్తరించకుండా మీరు కూడా దృష్టి పెట్టకుండా పని మీ చేతిలో పెట్టుకుంది మీరేం దృష్టి పెట్టారా? దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ కనపడుతుంది కళ్ళ ముందు. ఇది ఒక ఉదాహరణ. శ్రీధర్ గారు, అంటే ఆదాయం వచ్చే వాటిని చేజేతులా ఆగం చేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటండి, వాళ్లకు తొలి రోజు నుంచి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, శాసనసభలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, లేకపోతే అనేక పథకాల మీద దాటవేసే ధోరణి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాయిదాలు వేసేటటువంటి పద్ధతి, ఇవి తప్పితే తర్వాత మంత్రుల యొక్క పర్యటనలో పదే పదే పాద ప్రభుత్వం మీద అంటే మా ప్రభుత్వం మీద నిందలు వేసే ధోరణి, ఇది తప్పితే రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలు కానీ లేకపోతే ఈ 30 రోజుల్లో అంది వచ్చిన అవకాశాన్ని గతంలో చేసినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయితే ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు ఆన్గోయింగ్ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, వీటన్నింటినీ మళ్ళీ మరింత ఉత్సాహంతో చేసే పద్ధతి కానీ ఇక్కడ కనపడలేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొత్తగా ఆదాయ మార్గాలు క్రియేట్ చేయడం కాదు, ఉన్న వాటిని కూడా ఆదాయం రాకుండా చేస్తున్నారని చెప్పేసి. ఉన్న వాటిని ఆదాయం కాదు సార్, ఏప్రిల్లో వేయాలి కాబట్టి ముందు ప్రణాళిక ఉండాలి. ఇప్పుడే ఏప్రిల్లో వేసేదాన్ని వాళ్ళు వేయరు అని చెప్పే విధంగా నేను చెప్పలేను కదా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఇంతవరకు రైతుకు సంబంధించిన రైతు బంధు ఇవ్వలేదు, అంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, దాంట్లో నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంలో పోయినసారి కంటే కూడా ఆయకట్టును ప్రతిపాదించిన దాంట్లో కోత విధించినారు, విధించిన ఆయకట్టు కూడా కొత్తగా ప్రతిపాదించిన దానికి కూడా నీళ్ళు ఇచ్చడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో ఏం అగ్రెసివ్గా యాక్టివిటీ కనబడట్లేదు.
కానీ మిగతా స్కీమ్స్ కూడా ఈ పద్ధతి ఉంటుందేమో అని ఊహించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే పోయిన 30 డేస్లో వాళ్ళ యొక్క పద్ధతిని చూసిన తర్వాత ఇట్లానే వ్యవహరిస్తే ఏంటి భవిష్యత్ అనే విషయం చాలా మందిలో ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు నిన్న ప్రజాభవన్కి వెళ్ళి కొంచెం ఆందోళన చేస్తున్నారు, విద్యార్థులు వేరేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు స్కీమ్ ఆటో డ్రైవర్లు వాళ్ళు ఇంకా ఆందోళన చేస్తున్నారు. ఒకటండి, రాష్ట్రం మొత్తం అంత ఆందోళన అట్లా అట్లా మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. 30 డేస్ అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, ఏదో అతి ఉత్సాహంతో టకాటకా మనం కూడా ఎటుపడితే మాట్లాడటం మంచిది కాదు. నేను చాలా మంది బ్యాంకులు కోరుతా ఉన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎటువైపు చూపిస్తూ ఉంది, ధోరణి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రస్తావించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఆందోళన చేసినా పట్టించుకునే తీర్పుడు ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నారు ప్రాబ్లం లేదు, బాగానే ఉంది అనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మరి ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆటో డ్రైవర్లు, వాళ్ళకు జీవనభృతి ఇస్తామని చెప్పినారు, వాళ్ళు ఆందోళన చేస్తే దాన్ని అడ్రస్ చేసే మెకానిజం ఇంతవరకు కనపడలేదు. అది జిల్లాల్లో స్థాయిలో కానీ లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో, మంత్రుల స్థాయి, ప్రభుత్వం ఏ స్థాయిలో కూడా పట్టించుకున్నట్టు కనపడలేదు. కాబట్టి రిడ్రెసల్ మెకానిజం చెప్తున్నారు కానీ అంత ఎఫెక్టివ్ కనపడట్లేదు. మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, వాటిని ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ అస్ టు కంప్లీట్లీ కమెంట్ దట్ వాళ్ళు ఏమీ చేయరు, చేయట్లేదు, ఈ రకంగా ఇప్పుడే మాట్లాడడం అనేది సరైనది కాదేమో నా భావన కొద్దిసేపు. అయినా కానీ అదే పొలిటికల్ పార్టీగా ప్రతిపక్షంగా ఇంతకుముందు పాపారావు గారు అన్నట్టు ప్రతి నిమిషం ప్రతిరోజు పథకాలను అమలు చేయకపోతే ప్రశ్నిస్తాం, దాంట్లో లోపాలుంటే ప్రశ్నిస్తాం, క్షేత్రస్థాయిలో పోరాడతాం, ప్రభుత్వ స్థాయిలో మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ అన్ని స్థాయిలలో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించడమే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల యొక్క అన్ని స్థాయిలో నాయకుల యొక్క ప్రథమ లక్ష్యం అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపిస్తాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, నేను ఇవాళ ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, మా మీద సాధింపు తర్వాత సంగతి కానీ ఈ అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి కోరుతాం. పాపారావు గారు అంటే ఏదున్నా కూడా ముందు గతంలో చేసిన దాన్ని మార్చాలి అనే ఒక ఇంటెన్షను, అదేవిధంగా డైలీ ఏదో ఒకటి యాక్టివిటీ అట్లానే నడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కారిడార్ కూడా చూసుకుంటే హైదరాబాద్ వరంగల్ కారిడార్ రద్దు చేసి హైదరాబాద్ విజయవాడ అని ప్రపోజల్ పెడుతున్నారు. అంటే ఒక కారిడార్ పెట్టే ఉద్దేశం ఏంటి? ఫస్ట్ కారిడార్ పెట్టే ఉద్దేశం ఏంటంటే దాని రిపుల్ ఎఫెక్ట్, దాని తాలూకు స్ప్రెడ్ ఎఫెక్ట్ అనేది దాని చుట్టూ ఉన్న వేరే ప్రాంతాల మీద కూడా పడుద్ది. కాబట్టి ఒక కారిడార్ ఇట్లా పెడుతున్నామంటే కారిడార్ ఇట్లాగే ఉంటుందని కాదు. వరంగల్ టు హైదరాబాద్ కారిడార్లో పెట్టారంటే దాని ఎఫెక్టు, ఈ కారిడార్ ఎఫెక్టు ఈ చుట్టూ ఉన్న ప్రాంతం మీద కూడా పడి ఇంకా పారిశ్రామికీకరణకి ఒకే చోట కాన్సన్ట్రేట్ చేసి పెట్టే కంటే, హైదరాబాద్లో చేసి పెట్టే కంటే పెడితే ఇక్కడిక్కడే పెరుగుద్ది కదా. దానికంటే కూడా ఒక కారిడార్ లాగా పెడుతున్నాం, ఒక రోడ్డు పక్కన, ఒక హైవే పక్కన, ఒక దీని పక్కన చేస్తున్నాం కారిడార్ లాగా అంటే ఏంటంటే దాని ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్లకి హైవే చుట్టూ ఒక ఇదిలాగా డెవలప్ అవుద్దని, అది దాని పర్పస్. అది అంటే హైదరాబాద్ వరంగల్ అయితే జనరల్గా ఏమవుతుందంటే ఇది మొత్తం తెలంగాణ పరిధిలోనే తెలంగాణ అభివృద్ధికి ఆస్కారం పెరుగుతుంది. ఎందుకంటే వితిన్ తెలంగాణ రోడ్డు, అది వితిన్ తెలంగాణ హైదరాబాద్ వరంగల్ రోడ్డు అనేది ఇక్కడ నుంచి మూడు గంటల్లో ఉండే రోడ్డు. ఇది ఈ పరిధిలో పెరిగితే మొత్తం తెలంగాణకి సంబంధించి విస్తృతి అభివృద్ధి ఉంటుంది. అలా కాకుండా విజయవాడ హైదరాబాద్ పెడితే, అంటే విజయవాడ అభివృద్ధి కాకూడదని కాదు, అది మన చేతిలో కాదు కదా, ఆ రాష్ట్రం చేసుకోవాల్సిన పని. విజయవాడ హైదరాబాద్ పెట్టినప్పుడు ఆ కారిడార్లో డెవలప్ అయితే ఎవరికి ఉపయోగం? అది ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి, కొంత తెలంగాణకి ఉపయోగం ఉండేది. అది దానివల్ల అంటే ఆంధ్రప్రదేశ్ పని ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలి తప్పితే ఆ పని మనం చేయటం ఒకటి. రెండోది, దీనిలో జనరల్గా ఏంటంటే ప్రతిదానిలో ఆరోపణలు, ఈ కారిడార్లు ఇట్లాంటి వచ్చినప్పుడు వాళ్ళు చేసినా ఎవరు చేసిన ఆరోపణలు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి. ఇప్పుడు పోయి ఢిల్లీ పోయి మీరు అడిగింది ఏంటి, హైదరాబాద్ వరంగల్ కారిడార్ ప్రతిపాదనని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వండి, కొత్త కారిడార్ ప్రతిపాదన అంటే హైదరాబాద్ విజయవాడ కారిడార్ ప్రతిపాదనకి అనుమతి ఇవ్వడానికి ఓకే చెప్పండి అని. ఇప్పుడు మళ్ళీ అదేదో సామెత ఆమధ్య కూడా ఎవరు ఎరెడొచ్చి మొదలయ్యన్నట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ కారిడార్ పోయా వరంగల్ దాకా అది లేదు, కొత్త కారిడార్కి మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతుండాలి వాళ్ళు ఓకే చేసిన దాకా. అది ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళ అనుమతి, ఎప్పుడు రావాలి? అసలు మామూలుగానే ఢిల్లీ వాళ్ళు ఏది తొందరగా అనుమతించట్లా తెలంగాణ అభివృద్ధిలో, కానీ ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధిలో వాళ్ళు సహకరించట్లా. ఉన్నది పోగొట్టుకొని ఈ కారిడార్ని పోగొట్టుకొని ఇంకో కారిడార్ ప్రతిపాదన పెడితే ఎన్నాళ్ళు తిరుగుతారు మీరు? సరే అయింది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ కొత్త కారిడార్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రోత్సాహకమైన ఆరోపణలు రాకుండా ఉండవు రేపు పొద్దున, ఖచ్చితంగా అలా ఆరోపణలన్నీ వస్తాయి. కాబట్టి ఇదేంటంటే మీరు కొన్ని అవసరం లేని, ఇప్పుడు దానికి ఇంతకుముందు మీరు చెప్పిన కాలుష్యం కారణాలు అయ్యని చెప్పారు, మరి విజయవాడ హైదరాబాద్ కారిడార్లో కాలుష్యం ఉండదా? అక్కడ ఊళ్ళు లేవా? ఊళ్ళు లేవా? ఉన్నాయి కదా,
ఏంటంటే కాలుష్యం ఇట్లాంటి కారణాలు కాదు, ఏదో ఒక చోట పెట్టాలి ఫార్మాసిటీ, మనుషులు లేని అడవులో పెట్టాలా, లేకపోతే మనుషులు లేని చోట ఎక్కడ పెట్టాలా, ఆ కారిడార్ అయినా ఈ కారిడార్ అయినా చుట్టూ మనుషులు ఉన్నారు. అందుకని ఏంటంటే ఇవన్నీ ఏ కారణాలు ఎందుకు, దానికి ఒక జెన్యున్ రీజన్ అంటూ ఒకటి ఉండాలి కదా. జెన్యున్ రీజన్ లేకుండా మారుస్తున్నారు, అది ఇబ్బందికరం. జెన్యున్ రీజన్ లేనప్పుడు దాని స్థానంలో వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారం తాలూకు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి కొంత రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మనం కొన్నిటిని కదిలించకుండా ఉండేటట్లయితే మంచిది. అంటే కళ్ళ ముందు నీళ్లు కనిపిస్తున్నా కూడా నీళ్ళు లేవు అర్థం చేసుకోండి అడుగుతాను అని అడుగుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఒక జెన్యున్ రీజన్ అనే దాని గురించి అంటే ఇప్పుడు మీరు చూస్తుంది కాలుష్యం, ఆ గ్రామాల్లో కాలుష్యం, లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల కారణాలు చెప్తున్నారు కదా. ఫార్మా విలేజెస్ పెడతామని చెబుతున్నారు. ఫార్మా విలేజెస్ అంటే క్లస్టర్స్ క్లస్టర్స్గా విలేజెస్ లాగా పెడితే చాలా చోట్ల ఒక ఇది అవుతుంది. సరే, ఆ ప్రతిపాదనలు ఎంత సాధ్యం? అసలు అవన్నీ ఫార్మా విలేజ్ పెట్టడానికి, అసలు ఫార్మా సిటీ అని పెట్టమే, ఫార్మా ఇండస్ట్రీ మొత్తం ఒక ఏరియాలో ఒక బెల్ట్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటే కనుక దాని చుట్టూ ఒకళ్ళకొకళ్ళు, అంటే ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ముడి పదార్థం ఏపీఏలు ఇట్లాంటివి అంటారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లాంటివి ఇట్లాంటివన్నీ. తర్వాత ఇంకో పేరు ఏదో ఉంది, అవన్నీ ఏంటంటే ఒక పరిశ్రమ ఏపీఏ ఇస్తే ఇంకొక పరిశ్రమ దాన్ని మెడిసిన్గా డెవలప్ చేస్తుంది. అట్లా ఒకళ్ళకొకళ్ళు లాజిస్టిక్స్ లాగా సపోర్ట్ అందరు కలిసి ఒక రకమైన పరిశ్రమ మొత్తం ఒక ఏరియా ఎందుకు పెడతారు, ఫార్మా సిటీ అనో లేకపోతే హైటెక్ ఎలక్ట్రానిక్ సిటీ అనో ఎందుకు పెడతారంటే ఆ రకమైన పరిశ్రమల మధ్య ఒక సినర్జీ ఉంటుంది. సినర్జీ అంటే ఒక పరిశ్రమ తాలూకు అవుట్పుట్ ఇంకో పరిశ్రమకి ఇన్పుట్ అవుద్ది, అవన్నీ ఒక చోట ఉండేటట్లయితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇచ్చేది, లేకపోతే ప్లానింగ్ చేసుకోవటం కానీ ప్రొడక్షన్ ఇట్లాంటివన్నీ ఈజీగా ఉంటాయి. దానికోసం పెడతారు ఇట్లాంటివి. అంతేగాని విలేజెస్ విలేజెస్గా క్లస్టర్స్ క్లస్టర్స్కి పెడితే మళ్ళీ ఇక్కడి నుంచి వేరే క్లస్టర్స్కి, ఇక్కడ పరిస్థితి ఇక్కడ కొన్ని పరిశ్రమలు పెడతారు వేరే క్లస్టర్లు ఇంకో చోట పెడతారు, మళ్ళీ సేమే కదా, దూరంగా స్ప్రెడ్ అయ్యి వేరే వేరే చోట్ల చల్లా చెదురుగా ఉన్నట్లే క్లస్టర్స్ పెడితే అదే అదే అవుతుంది. ఫార్మాసిటీ పెట్టింది ఒకే చోట ఎందుకుంటాయి పరిశ్రమలు అంటే ఈ కారణం, సినర్జీస్ కోసం. రైట్ శ్రీధర్ గారు, అంటే ఫైనల్లీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఒక ప్లాన్ అనేది లేకపోవడంతో పాటు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం ఎంతవరకు ఆలోచిస్తుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుందని అనుకుంటున్నారా? అంటే ఏది చూసినా తెలంగాణకి అరే అంతకుముందు ఇట్లా ఉండే, ఇప్పుడు ఈ తగ్గుతున్న పరిస్థితి, కొంత నష్టం జరుగుతున్న పరిస్థితి ఉంది, ఏమంటారు మీరు? నష్టమా లాభమా అనేది కాసేపు మనం పక్కన పెడదాం, ఎందుకంటే ఇట్ ఇస్ టూ ఎర్లీ ఐఎమ్ సేయింగ్. రైట్, హేతుబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో, ఒకే ఘటన మాట్లాడాల్సిన పరిస్థితి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ వీళ్ళు ఒక ఆలోచన విధానాన్ని, తర్వాత అడుగులు వేసే విధానాన్ని తొలి నెలలో ఎట్లా ఉందనే దాన్ని బట్టి చూస్తేనే భవిష్యత్తు మనకు కనపడుతుంది. అదే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇవాళ ఫార్మాసిటీ వద్దన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ రద్దు చేయము క్లస్టర్స్గా పెడతాము అని చెప్పారు. తర్వాత మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చిన దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ మీద పోతుంది, అక్కడి నుంచి పలాన దగ్గరికి వస్తుంది అని చెప్పినారు. ఇట్లా అన్ని అంశాల మీద పూర్తి స్థాయి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా ఉన్నాయా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయా, లేకపోతే ఉపాధి కల్పనకు ఆదాయ కల్పనకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే చర్చ చేయకుండానే కొంత తప్పే చేసి ఉంటారు అనే ఒక తప్పుడు భావనతోటి నిర్ణయాలు ముందు చెప్పడము, తర్వాత మళ్ళీ వెనుకకు తీసుకోవడము. ఏ గవర్నమెంట్ అయినా ఒక నిర్ణయం, ఇప్పుడు ఫార్మాసిటీ ఏర్పాటు చేశామనుకోండి, కొన్ని వేల ఎకరాలు సేకరించామనుకోండి, దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్. ఆ తీసుకున్నటువంటి భూమికి చెల్లింపులు జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, చాలా మంది కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. లేదా అక్కడ ఇంటెంట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, పాత ప్రభుత్వం అది ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మారిస్తే ఇప్పటిదాకా చేసినటువంటి ఒక పని, దాని మీద పెట్టినటువంటి ఒక ఖర్చు, ఆ అవకాశం పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. మళ్ళీ కొత్తగా చేయాలంటే మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్స్, తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడము, ఇవన్నీ చాలా యూనో ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ పుట్టినారు అధ్యయనం చేసినారంటే అధ్యయనం చేయకుండానే చేసినట్టు అన్ని విషయాలు కనబడతా ఉంది. వీళ్ళు ఇప్పుడు చెప్పి ఇవాళ ఫార్మాసిటీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ పిల్లి మొక్కలు వేయకుండా ఇవాళ హైదరాబాద్ విజయవాడ కార్డర్ అడిగారు, పైన అడగండి తప్పలేదు, వరంగల్ ఎందుకు రద్దు చేసుకోవాలి, ఏమైనా ఆపర్చునిటీ ఇదే. కాబట్టి ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వ ప్రతిపాదనలన్నీ మేము రద్దు చేస్తాం, కొత్తవి ఇస్తాం. ఏంటంటే గత ప్రభుత్వ ప్రతిపాదనలో నిజంగానే ఇంకా వయబిలిటీ లేకపోయేటంటే వాటిని ఓవరాల్గా మీరు ఓపెన్గా దాన్ని డిక్లేర్ చేయగలిగి ప్రూవ్ చేయగలిగితే కొత్తది తెచ్చి తెచ్చుకోండి తప్పులేదు. కానీ పాత వాటిని రద్దు చేయడం వెనుక ఒక దురుద్దేశం ఉంది. పాత మన కేసీఆర్ గారికి కానీ వారి ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తప్పుగానే చూపించాలనే భావన ఉంది. ఒకవేళ కొనసాగితే
వాటి బ్రాండ్ వారి మీద ఉంటుంది, దాని ద్వారా ప్రజలలో కేసీఆర్ గారికి మంచి పేరు కొనసాగుతుంది అనే దుర్మార్గమైనటువంటి భావన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడతా ఉంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేటివి వేరు వేరు పనులు చేస్తాయి, కాబట్టి అటువంటి భావన లేకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే నేను ముఖ్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాళ్ళ యొక్క లోపాలను ప్రశ్నిస్తాం, అయితే హేతుబద్ధంగా ప్రశ్నిస్తాం. ఏదో వాళ్ళు తిట్టాలి కాబట్టి వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మేము తిట్టాలనే భావంతో కాకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే విధంగా ప్రజల యొక్క ప్రయోజనాలని ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోంది, రాజకీయ కక్షా దూరంతో ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నటువంటి ఒక భావనతో ముందు తీసుకెళ్తాం అనే విషయాన్ని. రైట్, అంటే ఏదున్నా కూడా నీళ్లున్నా కూడా నీళ్లు లేవు అర్థం చేసుకోనని అడగడం కావచ్చు, అనేక రకాల సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ప్రజలు లేవనెత్తుతూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసిన వాటిని ఏదో మారుస్తాము, తప్పుగా నిరూపిస్తాము, తప్పుగా చూపిస్తాము అన్న ఒక ఆలోచన తప్ప ఏం చేస్తుంది ప్రభుత్వం అన్న ఒక ఆందోళన ప్రజల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ నెలకొంది, ఏం జరగబోతుంది అనే సందిగ్ధం కూడా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న శ్రీధర్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్డ్.